Hi viewers, welcome to GNN. Tamil star hero Tala AJITH ku kotta chikku vachipadindi. Tana abhimanula nunchi ayana trolling edurukovadam vishesham. Ee trolling ku taajaga vidudalaina valimai karanamainde. Modati aata nunchi divide talks antam cheskunna ee cinema tamilamlo kuda anchanalanu andukolamlonu kotta recordlanu set cheyadamlonu vifalamainde. ఇక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా 4 రోజుల్లోనే 114.25 కోట్ల గ్రాస్ వసూలు చేసిన అభిమానులను ఈ సినిమా పెద్దగా అలరించలేకపోయింది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 180 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 114.25 కోట్ల గ్రాస్ ను ఇప్పటివరకు వసూలు చేయగా ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఈ సినిమా 65.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కలెక్షన్స్ విషయంలో ఇలియా దళపతి విజయ్ రికార్డులను ఈ సినిమా అందుకోకపోవడంపై అజిత్ అభిమానులు అసంతృప్తిలో ఉన్నారు. కాకి సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వినోద్ ను పిలిచి అజిత్ అవకాశం ఇస్తే ఆ గోల్డెన్ ఛాన్స్ ను దర్శకుడు మిస్ చేసుకున్నాడని అభిమానులు మండిపడుతున్నారు. యాక్షన్ సీన్స్ పై పెట్టిన శ్రద్ధ కథా కథనాలపై పెట్టకపోవడం వల్లనే ఈ సినిమా ఆశించిన స్థాయిని చేరుకోలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారట. అభిమానులు ఇంతలా మండిపడుతున్నా తన ఆనవాయితీని కొనసాగిస్తూ అజిత్ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం వారి కోపానికి ఆచ్యం పోసింది. తనతో పనిచేసే దర్శకుడు పనితీరు నచ్చితే అతనితో తర్వాతి చిత్రాలు చేయడం అజిత్ కు అలవాటు. దర్శకుడు వినోద్ మేకింగ్ స్టైల్ నచ్చడంతో అజిత్ తన తర్వాతి సినిమాను కూడా వినోద్ దర్శకత్వంలోనే చేస్తుండడం విశేషం. దీంతో అభిమానులు వినోద్ తో చేయవద్దు అంటూ పెద్ద ఎత్తున పోస్టర్లతో సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. కానీ అభిమానుల ట్రోలింగ్ ను పట్టించుకుని అజిత్ వచ్చే వారంలోనే కొత్త సినిమా షూటింగ్ ను మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి కూడా బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మొత్తానికి అది మ్యాటర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్.